రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. కేంద్ర మొక్కజొన్నకు 1850 రూపాయలు, సోయాబీన్కు 3850 రూపాయలు మద్దతు ధర ఇస్తుందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గారు ఏమంటున్నారు, నా తెలంగాణ కోటి ఎకరాల మాగాని అన్నాడు అన్నాడు కదా. నీకెన్ని నీళ్లు కావాలంట, నీ నీళ్లు బొచ్చడి నీళ్లు ఉన్నాయి. కాళేశ్వరం లక్షల కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం కడుతున్నాడు, మరి ఆరుతడి పంటలు వేసుకోమంటున్నాడు. వరి వేసుకునేటోడిని వేసుకోవద్దు అన్నాడు, మక్క వేసుకునేటోడిని వేసుకోవద్దు అన్నాడు, పసుపు వేసుకునేటోడిని వేసుకోవద్దు అన్నాడు. మరి కేసీఆర్ దొర ఏం చెప్పిండు, సోయా వేసుకోమన్నాడు. మరి సోయాకి ఆయన ఇచ్చిన గింజలు మొలకెత్తుతాయంటే మొలకెత్తాయి, మొలకెత్తితే దిగుబడి రాదు, దిగుబడి వస్తే నువ్వు కేసీఆరే ధర రానియాడు. ఇది ఎట్లున్నదంటే కేసీఆర్ కంచం పెడుతున్నాడు, అన్నం చూపిస్తున్నాడు, తినద్దంటున్నాడు. ఇది పరిస్థితి ఉన్న తెలంగాణలో. ఒకవైపు ఏమో కేంద్రం ఎంఎస్పి ధరలల్లా మక్కకి 1850 ఇస్తున్నది, సోయాకి 3850 ఇస్తున్నది. ఇప్పుడు ఈయననేమో ప్రొక్యూర్మెంట్ చేస్తలేడు, కొనుగోలు కేంద్రాలు పెడతలేడు. రైతులేమో బయటనేమో 1100కి అమ్ముకుంటున్నారు మక్క, 3000కి అమ్ముకుంటున్నారు సోయా. దాదాపు 800 నుంచి 1000 రూపాయలు నష్టమవుతున్నది రైతులకి. మరి నీ నీళ్ళన్నీ ఆడికి వాయే పక్క రాష్ట్రాలకు ఇస్తున్నావా? ఏం కేసీఆర్ ఏం సంగతి చెప్పు మరి. వీనేటి వాయ్ మాగానేటి వాయ్, ఏ వీణ పట్టాలి, ఏ రాగం పాడాలి? వీణనేమో నీదైపాయ్, రాగం ఏదో మాదైపాయ్. వలస పాలకుల రాజ్యంలోనే పండించే పంటలు కూడా, ఆనాడు పండించిన పంటలు కూడా ఈనాడు పండించే పరిస్థితి లేదు. సిర్ఫు నీ ఫామ్ హౌస్లోనే వీణ వలుకుతున్నది. నువ్వేమో క్యాప్సికమ్లు, ఆస్పరాగస్లు, అవకాడోలు, జింజర్లు, రకరకాల ఫైన్ డైనింగ్ ఫైవ్ స్టార్ పంటలు వండించుకుంటూ అమ్ముకుంటున్నావు, లక్షల కోట్ల రూపాయలు ఎకరానికి చూపిస్తున్నావు. మరి మా రైతుల పరిస్థితి ఏంది?